మయూర్ డ్రగ్స్ కేసులో హేమగారికి అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది దీని గురించి చిత్రసీమ ఎలా స్పందిస్తూ ఉంటారు ఆ మీద ఆ మీద కఠిన తీసుకునే అవకాశం ఉందంటారా బ్రూ ఆ అమ్మాయి నోటీసులు ఇవ్వటం ఇచ్చి నోటీస్ వచ్చింది ఇంకా ఏమో అమ్మాయికి ఏమో అందువల్ల పేపర్లో వచ్చేస్తుంది అన్నీ వచ్చేస్తాయి నోటీసులు ఇచ్చారా ఇచ్చారు ఎవడి కథనాలు వాడు వేసేస్తాడు యాక్చువల్గా ఇదొక ఏమి రాలా ఎవరికి నోటీసులు ఇవ్వలేదు వాళ్ళు అనుమానితం మొత్తం టెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టు మాకు అనుమానం అన్నారు ఎక్కడ రిపోర్ట్ ఇచ్చారు మీకు పాజిటివ్ వచ్చింది అందుకని నేను విష్ణువు కూడా పాజిటివ్ వచ్చేసింది అమ్మాయిని మా ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి మా అసోసియేషన్ నుంచి అమ్మాయిని వెళ్ళి రకరకాల పిచ్చి మాటలు ఏం పాజిటివ్ వచ్చింది రిపోర్టు చూసావా నువ్వు ఎక్కడన్నా ఏ పేపర్లో వచ్చింది వచ్చింది పాజిటివ్ రిలీజ్ చేశారా వాళ్ళు ఏమన్నా వాళ్ళు రిలీజ్ చేయాలి కదా పోలీసులు ఇదిగోండి ఈ పది మంది పాజిటివ్ వచ్చారు ఈ లిస్టు చెప్పాలి కాళ్ళు ఏమి వాళ్ళని చెప్పాలి అనుమానితులు అనుమానిస్తున్నాం దర్యాప్తు చేస్తాను ఈ లోపల ఆ పోలీసులు ఆ కే ఈ కేసు విషయంలో పో పోలీసులు దౌర్భాగ్యంగా డీల్ చేశారు అని చెప్పేసి వాళ్ళనే సస్పెండ్ చేశారు ఇద్దరికి మెమో ఇచ్చారు ఇద్దరు డీఎస్పీ లాంటి వాళ్ళకి సస్పెండ్ చేశారు ఇద్దరికి మెమోలు ఇచ్చారు సో ఆ పోలీసులు తప్పులు తడకతో ఆ కేసు నడుపుతున్నారు దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ అమ్మాయి వెళ్ళిందా వెళ్ళ వెళితే ఆ అమ్మాయి మీ కస్టడీలో ఉంటే ఎలా ఇట్లన్నీ సమానం చెప్పాలి మీ కస్టడీలో ఉంటే అమ్మాయి బయటకు వచ్చి వీడియో ఎలా చేసింది మీ స పోలీస్ వ్యవస్థ అంత అధ్వానంగా ఉందా కర్ణాటకలో మా పోలీస్ కస్టడీ అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఫోన్లు గీన్లు ల్యాప్టాప్ అన్నీ లాగేసుకుంటారు కదా ఫస్ట్ లాగేసుకున్నారు కదా పోలీస్ కస్టడీ మా పోలీస్ కస్టడీలో ఉందని వాళ్ళు అన్నారు అని వీళ్ళు వేస్తున్నారు అన్నారు అని వాళ్ళు ఆయన నేను చదివిన స్టేట్మెంట్లో మా పోలీస్ కస్టడీలో హేమ ఉందని వాళ్ళే చెప్పలే వాళ్ళే చెప్పలే మా వాళ్ళు చెప్పిందల్లా కొంతమంది రాత్రి వెళ్ళిపోయారు కొంతమంది ఆదివారం బుద్ధుని వెళ్తే ఎలా వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళు అరవై డెబ్బై మంది ఉన్నారు వాళ్ళందరికీ మేము టెస్టులు చేసాం అందులో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమానత్వం అన్నారు సో అది పక్కన పెడితే అది అలా ఉంది ఇంకేం వాళ్ళు ఏమీ పేర్లు కానీ ఎవరు ఎవరు ఏం రిలీజ్ చేయలేదు ఏమన్నా ప్రెస్లో అతి అత్యుత్తవం ప్లస్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి డ్రగ్స్ డ్రగ్స్ అమ్మేవాడిని పట్టుకున్నారా వాటి ఆచూకేమైనా తెలిసిందా డ్రగ్స్ చేత డ్రగ్స్ దొరికినాయి అన్నారు డ్రగ్స్ దొరికితే ఆ డ్రగ్స్ ఎవరి దగ్గర దొరికినాయి ఎవరు సూట్ కేసులో దొరికినాయి ఎవరి జేబుల్లో దొరికినాయి వా ఈ ఇలాంటి కేసుల్లో ఫస్ట్ నిందితుడు డ్రగ్స్ అబ్బేవాడు రెండో నిందితుడు డ్రగ్స్ హోల్డ్ చేసుకుని ఉన్నవాడు మీరు వాళ్ళిద్దరిని ఏమైనా పట్టుకున్నారా వాళ్ళు ఎవరన్నా పట్టుకున్నారా ఎవరన్నా దొరికారా ఏమీ లేదు ఏడుగురు దాంట్లో ఐదుగురు ఏడుగురు మోడల్స్ ఉన్నారు కర్ణాటక మోడల్స్ ఆ మోడల్స్ ఎవరు ఆ మోడల్స్ పేర్లు ఏమన్నా బయట పెట్టారా వాళ్ళు అక్కడ ఇంకా డెబ్బై మంది మిగతా వాళ్ళు రాజకీయ నాయకులు ప్రముఖుల యొక్క బిడ్డలు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు అక్కడ క్రికెట్ బెట్టింగ్ కోసం వచ్చిన గ్యాంగ్ అయ్యంత వాళ్ళు డీటెయిల్స్ ఏమన్నా చెప్పారా ఏమీ చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లా వాళ్ళు వాళ్ళు ఎందుకు చెప్పట్లా వాళ్ళు కర్ణాటక మీద బెంగళూరు మీద పడే అపవాదుని బెంగళూరుకు ఉన్న అపకీర్తిని కాపాడుకుంటారు బెంగళూరు డ్రగ్స్ హబ్గా మారుతుంది ఒకప్పుడు పంజాబు ఆ తర్వాత ముందు గోవా బాంబే ఇలా ఉన్న హబ్బు ఇవాళ ఇది కేంద్రం అయిపోయింది బెంగళూరు ఒక ఇలాంటి క్రీడలకి అయిపోయింది హబ్ అయిపోయింది హబ్ అయిపోయింది అతడే అంటున్నాడు పోలీసులు లేడీసు ఇది కూడా జరుగుతుంది ఎవరిని పట్టుకున్నారా వీటిల్ని ఎవరిన అమ్మాయిలు దొరికారా ఇవన్నీ చేయకుండా ఇవన్నీ దాచిపెడతారు ఎందుకు వాళ్ళందరూ కూడా కర్ణాటక వాళ్ళు ఆ కర్ణాటక వాళ్ళని దాచిపెట్టుకుని వాళ్ళ అప వాళ్ళకి అపకీర్తి రాకుండా కర్ణాటకకి అపకీర్తి రాకుండా బెంగళూరుకి అపకీర్తి రాకుండా దాచిపెట్టి ఇదిగో మేము శుద్ధపూసలం ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ మా మా అంతా బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మా పరుగు తీస్తున్నారు మా రాష్ట్రం యొక్క పరుగు తీస్తున్నారు అని ఒక నేపథ్యాన్ని క్రియేట్ చేసి వాళ్ళను వాళ్ళు కాపాడుకోవటానికి ఈ లోపల మిగతా విషయం డైవర్ట్ చేయడానికి ఇలా మన మీద బురద జరుగుతున్నారు మన తెలుగు వాళ్ళు ఆ ఆ విషయాన్ని గ్రహించకుండా అత బురం తల్లితే మన వాళ్ళు రెచ్చిపోయి మన మీద మనం వేసుకుని ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయి ఎవరెవరినో కలిపేసేసి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు వీళ్ళు చూసినట్టు అక్కడ ఏమి రిపోర్ట్ రాలేదు ఈ లోపల వీళ్ళే కథలలేసి అయిపోయింది ఆ అమ్మాయి హేమ డాన్స్ చేసిందట ఇంక ఈ మధ్యలో ఆధారాలు ఉంటే మీరు ఏమైనా మాట్లాడండి ఆధారాలు లేకుండా అనుకుంటున్నాము వాళ్ళు చెప్పారు వాళ్ళ యూట్యూబ్లో వచ్చింది కర్ణాటక ఛానల్స్లో వచ్చినాయి నీకు అఫీషియల్గా అధికారికంగా ఏమన్నా వచ్చిందా ఏమీ లేదు ఇంతవరకు ఒక్కడ చెప్పమనండి ఎవరినైనా ఇవి మా ఈ వార్తలు ఫోకస్ చేస్తున్న వాళ్ళు ఒక్కరిని చెప్పాను ఏమీ అధికారికంగా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు చాలా తెలివిగా వాళ్ళు అక్కడ వేరే ఇష్యూ అది డైవర్ట్ చేయడానికి ఇటు చూసి అక్కడ మా బెట్టింగ్ గ్యాంగ్ని పట్టుకోవాలి అక్కడ పెడలర్స్ అంటే ఈ డ్రగ్స్ అమ్మేవాడిని డ్రగ్స్ ఉన్నవాడిని వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళని పట్టుకోవాలంటే వాళ్ళ వెనకాల పెద్ద గ్యాంగ్ ఉంది పెద్ద గ్రూప్ ఉంది సో డైరెక్ట్గా తీసుకెళ్లి కప్పుకుని వాళ్ళ పేర్లు చెప్పితేస్తే చాలా అవసరం వస్తాయి వాళ్ళకి అందుకని ఆ పేరు దాచిపెట్టి దాన్ని అలా నానించి పది రోజుల తర్వాత అక్కడ ఏమీ దొరకలేదు ఏమీ లేదు అనుమానమే కానీ ఇదిగో మన అంతకుముందు మన సినిమా వాళ్ళ మీద అలా తీయల చేస్తే అంత ఇలా కోర్టుకు ఏమైంది ఏమీ లేవు అది అది వైసీపీ 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 ఎమ్మెల్యే కార్ ఉంది అని చెప్తున్నారు కారు వచ్చింది అంటున్నారు అదే పోలీస్ అఫీషియల్ ప్రెస్ మీట్లో అసలు ఆ టాపిక్ ఎత్తలా ఆ టాపిక్ ఎత్తలా ఆ కార్ ఎవరు తీసుకొచ్చారు కార్ అతనిదే అతన్ని ఆ కార్ని ఇక బెంగళూరుకి వచ్చింది ఆ కారులో ఎమ్మెల్యే వచ్చాడా లేదు ఆ కార్ ఎవరు తీసుకొచ్చారు ఇక్కడ కర్ణాటక ఎమ్మెల్యే ఎవరు తీసుకున్నారు కర్ణాటక ఎమ్మెల్యే వచ్చేటప్పుడు ఆయన కారు వాడుకున్నాడు ఏదో ఫ్రెండ్లీగా కారు అడిగితే ఇచ్చి ఉంటారు ఆ కారు వాడుకున్నారు అక్కడ బుక్ చేశారు అంటున్నారు ఎవరు బుక్ చేశారు ఆ ఎవరు బుక్ చేశారు ఈ వివరాలు లేవు రెండు లక్షలు అడుగుతున్న ఎంట్రీ ఫీజు రెండు లక్షలు అన్నారు శ్రీకాంత్కి డాని మాస్టర్కి హేమకి వీళ్ళు సెలబ్రిటీలు వీళ్ళు డబ్బులిచ్చి ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సిన ఖర్బా వీళ్ళని మా ఫంక్షన్కి రండి మా ఫంక్షన్ రండి మీరు వస్తే ఘనంగా ఉంటుంది మీకు ఇదిగో ఈ గిఫ్ట్ ఇస్తాం నీకు ఈ డబ్బు ఇస్తామని తీ వచ్చి తీసుకెళ్లే స్థాయిలో ఈ సెలబ్రిటీలు వీళ్ళు రెండు రోజులు పెట్టుకుని ఒక మీటింగ్ ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి దౌర్భాగ్యం వీళ్ళు సెలబ్రిటీలు సెలబ్రిటీ మన తెలుసు సెలబ్రిటీలు చిన్న ప్రారంభోత్సవాన్ని పిలిస్తే కూడా వాళ్ళకేదో మీకు గిఫ్ట్ ఇస్తామండి మీరు రండి అలా వాళ్ళు పిలుచుకుని వాళ్ళ కార్యక్రమం బాగుంటుంది కొంచెం గౌరవ ఘనంగా ఉంటుందని పిలుచుకుంటారు వీళ్ళు రెండు రోజులు పెట్టి ఎందుకు వెళ్ళాలిస్తారు ఇలా మీ కష్టడీలు ఉన్న అమ్మాయి నేను అనేదండి హేమ అనే పేరు బయటికి రావడం ఆ మోడల్స్లో ఉన్నారు హేమ అనే అమ్మాయి హేమ అన్ని భాషలో ఉంటుంది పేరు ఆ మోడల్స్లో హేమ అని ఉంది ఆ హేమ పేరు నటి అనేసాడు ఆయన అనగానే మా నాడు అది నిజమా అవునా కాదా ఏమీ చర్చించకుండానే మనం వేసేసాం శ్రీకాంత్ గడ్డ ఎవడో వాడు నల్ నల్ల డ్రెస్ వేసుకుని శ్రీకాంత్ ప్రొఫైల్లో శ్రీకాంత్ లాగా ఉన్నాడు ఇమీడియట్ శ్రీకాంత్ అనేసాం మళ్ళీ తర్వాత ఆపారు ఎవడో గడ్డ ఉంటే జానీ మాస్టరు నల్ల డ్రెస్ వేస్తే శ్రీకాంత్ ఈ పిచ్చి పిచ్చిగా తప్పితే ఒక అర్థవంతంగా ఉండాలి నిజం ఆధారం ఉంటే చెప్పండి మన వాళ్ళైనా మనం తప్పు చేస్తే సమర్థించాలని నేను చెప్తా ఆధారాలు వచ్చినాక మాట్లాడండి వితౌట్ ఆధారాలు వాళ్ళు అన్నారు అభిజ్జి వర్గాల ద్వారా తెలిసింది పేరు చెప్పడానికి ఇష్టం లేని ఆఫీసర్ చెప్పారు ఇలాంటి తతకాలు ఇవి వద్దు వాళ్ళు వచ్చారా రేపు నోటీస్ ఇవ్వాలి చూడు నోటీస్ ఇచ్చేశారు అని రాసేస్తారు నేను కనుక్కున్నా నోటీస్ ఏమో వందలా ఎలా ఇస్తారు నోటీసు ఏ ఆధారంతో ఇస్తారు మీ దగ్గర అమ్మాయి ఉంది ఆ అమ్మాయి దగ్గర రిపోర్ట్ ఉంది ఆ అమ్మాయి పాజిటివ్గా బ్లడ్ రిపోర్ట్ బ్లడ్ పాజిటివ్ అయిందంటే అరెస్ట్ చేయొచ్చు కదా పది రోజుల దాకా అమ్మాయి బిర్యానీ వండుతుంది ఇంకోటి రోజు చూపిస్తుంది ఊనే కథలు ఎందుకు చెప్తారు అసలు విషయం వేరు ఇక్కడ జరుగుతున్నది వేరు అది గుర్తించాలి మనం అసలు విషయం అక్కడ పెద్ద దందా జరుగుతుంది ఆ దందాన్ని పట్టుకోవాలి పట్టుకోవాలంటే వీళ్ళు కుదరదు వాళ్ళు పెద్ద ఎరకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఈ బెట్టింగ్ గ్యాంగ్ను పట్టుకోవాలంటే అది ఈజీ కాదు సో ఆ దాంట్లో సతమక్ అవుతున్నారు దాన్ని ఎట్లా 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 బయటికి తీ అందుకని పోలీస్ ఆఫీసర్ని కూడా వాళ్ళు సీనియర్ ఆఫీసర్ వాళ్ళు సస్పెండ్ చేశారు సో ఇది ఇంత తతకం ఉంది సో లెటర్స్ వస్తే నిజంగానే వాళ్ళ ఆధారాలు చూపించి అమాయిండ్ చేస్తే లెటర్ ఫేస్ అంటే అది రాకుండా ఏ ఆధారాలు లేకుండా గాసిపోద్దు అంటున్నాను